హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ హెయిర్ డ్రయర్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. ఇది 2000 రూపాయల బడ్జెట్లో నిన్న వీళ్ళు లాంచ్ చేశారు. కానీ 2000 రూపాయల బడ్జెట్లో మాత్రం వీళ్ళు చాలా వరకు ఫీచర్స్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. హాట్ ఎయిర్తో పాటు కోల్డ్ ఎయిర్ ఫీచర్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే రెగ్యులర్ ఫ్యాన్ లాగా ఇది వర్క్ చేస్తుంది. అండ్ దీంట్లో హై స్పీడ్ మోటార్ ఒకటి వాడుతున్నారు. 19,000 RPMతో రొటేట్ అవుతుంది. అండ్ దీంట్లో నుంచి వచ్చే విండ్ స్పీడు దగ్గర 14 మైల్స్ పర్ సెకండ్ ఉంటుంది అనమాట. చాలా హెవీ విండ్ వస్తుంది. అండ్ టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ మీకు 55 డిగ్రీస్ వరకు వెళ్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ చాలా హ్యాండీగా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మీకు అన్బాక్స్ చేసి దీంట్లో మేజర్గా కాంపోనెంట్స్ ఏమొస్తాయో చూద్దాం. బాక్స్ పైన మాత్రం మీకు దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి హెయిర్ డ్రైయర్ అని చెప్పి. ఒకవైపు మీకు 5 మినిట్స్లోనే ఫాస్ట్ డ్రైయింగ్ ఉంటుందని, అలాగే 55 డిగ్రీస్, అలాగే 19,000 RPM హై స్పీడ్ మోటార్ దీంట్లో వాడారని. అండ్ దీంట్లో నియర్లీ 14 మైల్స్ పర్ సెకండ్తో మీకు పవర్ఫుల్ విండ్ అనేది వస్తుంది. అండ్ 1400 వాట్స్ ఉంటుంది దీని రేటింగ్. అండ్ మీకు దీంట్లో ఫ్లేమ్ రెసిస్టెంట్ అలాగే థర్మల్ రెసిస్టెంట్కి సంబంధించిన ఒక అడాప్టర్ ఉంటుంది పైన మీకు పెట్టుకునేది. డ్రైయర్కి ముందు పెడతారు కదా మీకు ప్రెజర్గా రావడం కోసం. అండ్ దీంట్లో మీకు రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. బాక్స్ పైన మీకు ప్రైస్ మాత్రం 2600 అని ఉంది, కానీ వీళ్ళు పెట్టింది మాత్రం 2000 రూపాయలు పెట్టారు. ఇది జూలై 5th నుంచి మీకు సేల్లోకి వస్తుంది. అండ్ ఇక బాక్స్ లోపల మీకు హెయిర్ డ్రయర్ ఉంటుంది. అండ్ దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ దీనికి ఒక అడిషనల్ అడాప్టర్ ఉంటుంది అనమాట. ఇది మీకు పైన ప్రెజర్గా రావడానికి ఇది ఒక ఎంట్రీ లాగా, వెంట్ లాగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు గోల్డ్ ప్లేటెడ్ కోటింగ్తో మీకు కొంచెం డిజైన్ బాగుంటుంది. ఇన్లెట్, ఎయిర్ ఇన్లెట్. అండ్ ఇటువైపు మీకేమో రెగ్యులర్ మోటార్ కనిపిస్తూ ఉంటుంది. మీకు ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, లోపల నుంచి మీకు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా సాలిడ్గా ఉంది. చేతులు కూడా చాలా హ్యాండీగా ఉంది. అండ్ బటన్స్ విషయానికి వెళ్తే మాత్రం ఈ బటన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. దీంట్లో మొత్తం 4 బటన్స్ ఉంటాయి. ఒక దగ్గర 3 బటన్స్ ఉంటాయి, ఒకటి సపరేట్ బటన్ ఉంటుంది. ఇది పైన ఉంటుంది సపరేట్ బటన్. ఈ సపరేట్ బటన్ ఏంటంటే మీకు కోల్డ్ ఎయిర్ని తీసుకొస్తుంది అనమాట. అంటే రెగ్యులర్గా ఇది మీకు ఆన్ చేస్తే హాట్ ఎయిర్ వస్తుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేశారనుకోండి ఆ మోటార్ అనేది హీట్ అవడం, ఆ కాయిల్ హీట్ అవడం అనేది ఆగిపోతుంది. రెగ్యులర్గా మీకు ఒక ఫ్యాన్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ కోల్డ్ ఎయిర్ అంటే మళ్ళీ దీంట్లో కూలర్ లాగా ఉంటుందని కాదులే, కానీ జస్ట్ మీకు నార్మల్గా బయట ఉన్న ఎయిర్ని ఒక రెగ్యులర్ ఫ్యాన్ లాగా, మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా లేదంటే రెగ్యులర్ ఫ్యాన్ లాగా మీకు పంపిస్తూ ఉంటుంది. అదే స్పీడ్తో, సేమ్ స్పీడ్తో మీకు 2 రకాల స్పీడ్స్తో ఇది పంపిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్ ఎయిర్ వస్తుందన్నమాట మీకు, జనరల్గా కొంచెం ఒళ్ళు ఆరబెట్టుకోవడం కోసం అలాంటిది ఉపయోగపడుతుంది. అండ్ ఇక నార్మల్ మోడ్ ఏంటంటే ఈ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 3 బటన్స్ ఉంటాయి. ఒకటి హై స్పీడ్ విండ్ వస్తుంది, 2 దాంట్లోనేమో సాఫ్ట్ విండ్ అంటే కొంచెం మీడియం స్పీడ్తో వస్తుంది. అండ్ 3వ బటన్ ఏంటంటే ఆఫ్, ఆఫ్ మీడియం అలాగే హై స్పీడ్ అనమాట. ఒక 3 స్టెప్స్ లాగా ఉంటుంది పుష్ బటన్, ఇలా మీరు మూవ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. అండ్ ఇక దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. కేబుల్ కూడా చాలా లెంత్గానే ఇచ్చారు, నియర్లీ ఒక 2 మీటర్స్ వరకు అయితే ఇచ్చినట్టున్నారు. ఇక దీన్ని ఆన్ చేస్తే మనకి ఫస్ట్ మీరు నార్మల్ మోడ్లో మామూలు హాట్ ఎయిర్ వస్తుంది, అదే పైన మీరు ఈ బటన్ ప్రెస్ చేశారనుకోండి అప్పుడు మీకు కోల్డ్ ఎయిర్ వస్తుంది అనమాట. సో చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్, ఇప్పుడు మనం కోల్డ్ మోడ్లో ఉంది, నార్మల్ గాలి వస్తుంది. నా కళ్ళు చూడండి, స్ట్రైట్గా చూడగలుగుతున్నాను నేను. అదే ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసామనుకోండి, హాట్ ఎయిర్ వస్తుంది, నా కళ్ళు చూడండి, ఆటోమేటిక్గా మనకు మూసుకుంటాయి అనమాట వేడి తట్టుకోలేక. మ్యాక్సిమం టెంపరేచర్ మీకు 55 డిగ్రీస్ వరకు వెళ్తుంది. అండ్ దీన్ని మీరు మినిమం అంటే హై స్పీడ్ అలాగే హై ఫ్లేమ్తో వస్తున్నప్పుడు, అంటే ఎక్కువ వేడిగా వస్తున్నప్పుడు మీరు 10 సెంటీమీటర్స్ దగ్గర నుంచి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదే మీరు లేడీస్ అనుకోండి, మామూలుగా హెయిర్ కాబట్టి మనకి అంత ఎఫెక్ట్ పడదు కాబట్టి 3 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మీరు ఇలా హెయిర్ని అనుకుంటున్నా కానీ ఏం కాదు. కానీ మనకి ఫేస్ మీదకి వచ్చేటప్పుడు మాత్రం మినిమం ఒక 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే చాలా హెవీగా వస్తుంది గాలి కూడా, చాలా హెవీగా వస్తుంది వేడి గాలి. అండ్ కోల్డ్ కూడా మీకు అదే స్పీడ్తో వస్తుంది. ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఈ ఫీచరు అంటే దీంట్లో నార్మల్ ఎయిర్ వచ్చే మోడ్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఇది ఈ హెయిర్ డ్రైవర్కి సంబంధించిన ఫీచర్స్. దీని ప్రైస్ మాత్రం 2000 రూపాయలు పెట్టారు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఇక దీంట్లో మనం టెక్నికల్గా మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది, దీంట్లో 19,000 RPMతో మోటార్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం పవర్ దీని రేటింగ్ మాత్రం 1400 వాట్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ హెయిర్ డ్రైవర్కి సంబంధించిన ఫీచర్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.